హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్. ఈ రోజుల్లో సర్వసాధారణంగా అందరినీ వేధించే సమస్య హెయిర్ ఫాల్, అలాగే డాండ్రఫ్. ఈ రెండు సమస్యలను తగ్గించి జుట్టు ఒత్తుగా పట్టుకుచ్చులాగా పెరిగేలాగా చేసే ప్రోటీన్ ప్యాక్ మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది చాలా కాలం మనం వాడుకోవచ్చు. ఒక్కసారి పార్లర్కి వెళ్ళి పెట్టించుకుని ఖర్చు పెట్టే డబ్బులతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే దీనిని 10 సార్లు పైనే వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏం కావాలో చూద్దాం. ఇది గుంటగల ఆకు చూర్ణం, ఇది ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే మందార ఆకు పౌడర్, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తులసి ఆకు పౌడర్, ఇది కూడా 100 గ్రామ్స్. అలాగే వేపాకు పౌడర్, అలాగే మందార పువ్వుల పౌడర్, ఇవి 2 ప్యాకెట్స్, అంటే 50 గ్రామ్స్ ఒక్కొక్కటి వచ్చి, అందుకే 2 తీసుకున్నాను. ఇది పుదీనా పౌడర్, ఇవి కలోంజి సీడ్స్, వీటిని పౌడర్ చేసుకోవాలి. ఇవి కూడా 100 గ్రామ్స్. మనకు ఆన్లైన్లో అయితే విడిగా పౌడరే లభిస్తుంది, నేనైతే వీటిని పౌడర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి షీకాకాయ పౌడర్, ఇది ఉసిరి పౌడర్, ఇది కూడా 100 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే హెన్న పౌడర్, ఇది వచ్చేసి 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది ప్యూర్ హెన్న పౌడర్, ఇందులో ఏమీ మిక్స్ చేయలేదు. ఇది మెంతులు పౌడర్, మెంతులు పౌడర్ కూడా 200 గ్రామ్స్ తీసుకోవాలి. నేను ఇంట్లోనే ఉన్న మెంతుల్ని పౌడర్ చేసుకున్నాను, బయట పౌడర్ అయినా కానీ కొని తెచ్చుకోవచ్చు. ఇవి కలోంజి సీడ్స్ పౌడరు, ఇంతకుముందు చూపించాను కదా పౌడర్ చేసుకున్నాను. ఇది పౌడర్ చేసిన తర్వాత అయితే మంచి అరోమాతో ఉంది. ఇప్పుడు దీనిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక పెద్ద బౌల్లోకి మనం తీసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఈ హెర్బల్ పౌడర్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావలసిన వారు పర్చేస్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ పౌడర్స్ అన్నీ కూడా 1 బై 1 ఇలా అన్నీ కూడా వేసుకుని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు అలోవెరా పౌడర్ కూడా దీనికి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేయట్లేదు, దీనిని మిక్స్ చేసుకునేటప్పుడు నేను అలోవెరా జెల్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకంటే మా గార్డెన్లో అలోవెరా అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది, అందుకని నేను ఫ్రెష్ అలోవెరాని యూజ్ చేస్తాను. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ ప్యాక్ అయితే మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. జుట్టు చాలా సాఫ్ట్గా తయారవుతుంది, అంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల జుట్టులో వచ్చే చేంజెస్ అనేవి మీరే గమనిస్తారు. హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు సాఫ్ట్గా ఒత్తుగా పెరుగుతుంది, ఊడిన జుట్టు కూడా తిరిగి వస్తుంది. ఇలా మొత్తం ఈ పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా గ్రే హెయిర్ అనేది వస్తుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, అలాగే అందరికీ కూడా వస్తుంది కదా, ఆ ప్రాబ్లమ్ను కూడా తగ్గిస్తుంది. ఈ గ్రే హెయిర్ అనేది రాకుండా కంట్రోల్ చేస్తుంది, అలాగే పెద్దవారిలో త్వరగా రాకుండా ఇంకా ఎక్కువ పెరగకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. పార్లర్కి వెళ్ళి ప్రోటీన్ ప్యాక్స్ కోసం మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవడం కంటే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే దీన్ని స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఇది చాలా రోజులు దీన్ని వాడుకోవచ్చు, అలాగే డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చులోనే ఈ పౌడర్ అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక 8 టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్కి తడి తగలకుండా అలాగే గాలి కూడా తగలకుండా స్టోర్ చేసుకుంటే మంచి కంటైనర్లో, అంటే గాజు సీసాల్లో స్టోర్ చేసుకుంటే ఇది ఎంతకాలమైనా పాడవదు. దీనిని మనం ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ఇది అయ్యే వరకు కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దీనిలోకి కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే రెండు కూడా మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని దీనిని బాగా మరిగించాలి. ఇక్కడ నేను టీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఈ టీ డికాషన్ అనేది మరిగించుకుని దీనిని చక్కగా వడకట్టుకొని పెట్టుకోవాలి. ఇది ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం చల్లారనిద్దాం, అంటే మరీ వేడి ఎక్కువగా ఉంటుంది కదా, కాస్త చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం. మరిగించుకున్న టీ డికాషన్ని వడకట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ టీ డికాషన్లోకి మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఇది మీ హెయిర్ని బట్టి ఎంత పడుతుంది అనేది, మీది లాంగ్ హెయిరా షార్ట్ హెయిరా అని చూసుకుని ఈ పౌడర్ని వేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పౌడర్ అంటే మనం తీసుకునే టీ డికాషన్కి ఈ పౌడర్ అనేది ఎక్కువై కొంచెం డికాషన్ తక్కువగా ఉండి ఇలా టైట్గా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మరీ గట్టిగా కలిపి పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా, అందుకని ఇది నైట్ అంతా సోక్ అవ్వడానికి సరిపడగా అంటే కొంచెం పలచగానే, మరీ టైట్గా అయితే కలుపుకోకూడదు, కొంచెం పలచగా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే ఇది ఉదయానికి చిక్కబడుతుంది. అలా అని మరీ జారుగా కలుపుకోకూడదు, ఎందుకంటే దీనిని మరుసటి రోజు మనం మార్నింగ్ యూజ్ చేసేటప్పుడు దీనికి ఇంకా కొన్ని పదార్థాలను మనం యాడ్ చేస్తాం కాబట్టి సరిపడగా కన్సిస్టెన్సీ అనేది చూసుకుని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా ఉంటే మార్నింగ్కి ఇది టైట్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రాత్రి అంతా దీనిని నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఇలా అలోవెరాని తీసుకుని, ఫ్రెష్గా ఉన్న అలోవెరాని, మీరు పౌడర్ ఉంటే అది ఈ పౌడర్లోనే మిక్స్ చేసుకుని వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఫ్రెష్ అలోవెరాని యూస్ చేస్తున్నాను. దీనిని కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఎల్లోగా ఉండేది వస్తుంది కదా ఒకలాంటి లిక్విడ్, దానిని మొత్తం బాగా క్లీన్ చేసుకుని ఈ విధంగా పైన పీల్ తీసుకుని ఈ మధ్యలో ఉండే జెల్ని తీసుకోవాలి. అలోవెరా కూడా మన స్కిన్కి హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది డాండ్రఫ్ని తగ్గించడంలో చాలా యూజ్ అవుతుంది. ఇలా మొత్తం పై చెక్కునంతా తీసేసుకుని లోపల ఉన్న జెల్ని తీసుకోవాలి. ఇలా ఈ జెల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోకి ఒక గుడ్డుని తీసుకోవాలి. ఇలా మీకు మొత్తం గుడ్డు అంటే ఎల్లో యూస్ చేయడం ఇష్టం లేకపోతే వైట్ని యూస్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఎగ్ ఎల్లో వైట్ కూడా యూస్ చేస్తున్నాను. ఎగ్ ఎల్లో వైట్లో మంచి ప్రోటీన్స్ అనేవి ఉంటాయి, ఇవి మన జుట్టుకి మంచి పోషణ ఇస్తాయి. అలాగే ఇందులోకి పెరుగు కూడా తీసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకున్నాను. పెరుగు కూడా మన జుట్టుకి మంచి కండిషనర్లా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఇప్పుడు మనం రాత్రి నానబెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది రాత్రి చక్కగా జారుగా కలుపుకున్నది, ఉదయానికి ఇది గట్టిపడింది. దీని ఏ విధంగా ఉన్నదో చూద్దాం. ఇది చూసారా, చక్కగా ఇదంతా రాత్రంతా నాని చక్కగా గట్టిపడింది. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్గు అలోవెరా పెరుగు, ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమం చక్కగా ఇదన్నీ కూడా మిక్స్ అయ్యి మిల్క్ లాగా తయారైంది. ఈ మిశ్రమం కొంచెం కొంచెంగా వేసుకోండి. ఒకసారే వేసేసుకుంటే మొత్తం పలచనైపోతే కాస్త ఇబ్బంది అవుతుంది, కాబట్టి చూసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే ఈ మిశ్రమానికి మొత్తం సరిపోయింది. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుని హెయిర్కి ప్యాక్లా వేసుకోవాలి. మీరు హెయిర్ ప్యాక్ వేసుకోవడానికి ముందు, అంటే ముందు రోజు నైట్ కానీ లేదంటే ఒక గంట ముందు కానీ, ఖచ్చితంగా మీ హెయిర్కి చక్కగా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోండి. కుదిరితే స్టీమ్ కూడా పెట్టుకోండి. ఇది చూస్తున్నారుగా, చక్కగా కన్సిస్టెన్సీ అనేది మన హెయిర్ ప్యాక్ పెట్టుకోవడానికి సరిపడగా ఉంది. దీనిని ఇప్పుడు హెయిర్కి అప్లై చేద్దాం. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇది మీకు ఎలా పనిచేసింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది హెయిర్కి అప్లై చేసిన తర్వాత అలానే ఒక గంట ఆగి అప్పుడు హెడ్ బాత్ చేయాలి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత హెయిర్ క్యాప్ కూడా యూజ్ చేయండి. ఇలా హెయిర్కి అప్లై చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది ఈ విధంగా ఉన్నది. జుట్టుకి మంచి షైనింగ్ వస్తుంది, అలాగే చక్కగా సాఫ్ట్గా పట్టుకుచ్చులా ఉంటుంది. మీరు కూడా దీనిని ట్రై చేసి రిజల్ట్ మీకు ఏ విధంగా ఉంది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.